మేడ మీద అబ్బాయి అనే టైటిల్ ఎంత న్యాచురల్గా ఉందో ఇందులో క్యారెక్టర్లు కూడా అంతే న్యాచురల్గా ఉంటాయండి అన్ని. యాక్చువల్గా నేను హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఆ హీరో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చూస్తే ఆల్మోస్ట్ బయట ప్రతి కాలేజీలో కానీ ప్రతి ఊర్లో కానీ ఇలాంటి ఫ్రెండు ఇలాంటి హీరో ఉంటారని అందరికీ ఇది నా క్యారెక్టరే కదా అనుకునే అంత న్యాచురల్గా ఉంటాయండి ఇవి. ఇంకా అవసరాలు శ్రీనివాస్ అన్న మా జర్నీ సెకండ్ హాఫ్ అంతా అవసరాలు శ్రీనివాస్ అన్నతో ఉంటుంది. ఆయన క్యారెక్టర్ మాత్రం రివీల్ చేయకూడదు. యాక్చువల్గా ఇది ఒక అంతకుముందు అన్న సినిమాలు కితకితలు గమ్యం ఈ సినిమాల్లో మీ కథతో పాటు ఒక చిన్న ఎమోషనల్ టచ్ అవి కూడా ఉంటాయి ఆ కామెడీతో పాటు. అలాగే ఈ సినిమా కూడా గమ్యంకి అన్నకి ఎంత పేరు వచ్చిందో దానికి మించి ఎక్కువ నరేషానికి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము త్రూ అవుట్ జర్నీ చేసాం కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ అదంతా మేము చూసాం కాబట్టి. ఇందులో ఒక ఒక ఇన్నోసెన్స్ బాయ్ ఒక ఇన్నోసెంట్ బాయ్ అనమాట అన్న క్యారెక్టరైజేషన్. అంటే పక్కన ఇంకో ఫ్రెండ్ చెప్పింది నమ్ముతుంటాడు, ఇటు పక్క నేను చెప్పేది కూడా ఒక డైలమాలో ఉంటాడు అనమాట, ఎవరిది నమ్మాలో అర్థం కాదు అలాంటి క్యారెక్టరైజేషన్ అనమాట. ఇంకా హీరోయిన్ నిఖిల విమల్ గారు చాలా బాగా చేశారు. ప్రజిత్ గారి డైరెక్షన్ అక్కడ ఒరిజినల్ మలయాళం మూవీకి ఎంత ఎఫర్ట్ పెట్టారో దానికి మించి ఇక్కడ తెలుగు మూవీలో సక్సెస్ చేయాలని అంతకు మించి ఎఫర్ట్ పెట్టారు కాబట్టి పక్కా సక్సెస్ అవుతుందని మేము అందరం అనుకుంటున్నాం. ప్రొడ్యూసర్ గారు సినిమాకి చాలా ఏమాత్రం ఆలోచించకుండా మంచి బడ్జెట్ పెట్టి అందరికీ మంచి సపోర్ట్ చేశారు. చంద్రశేఖర్ బొప్పన గారు అందరికీ థ్యాంక్ యూ అండి. మేడ మీద అబ్బాయి రేపు రిలీజ్ కాబోతుంది, ఖచ్చితంగా సక్సెస్ కాబోతుందని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. మార్చి